నీళ్లు ఇవ్వాల్సిన పోలవరం నిప్పులు చిమ్ముతుందా? ఏపీకి జీవనాడిగా చెప్పుకునే పోలవరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గుదిబండలా మారిందా? దాదాపుగా కేంద్ర ప్రభుత్వం తప్పుకున్నట్లుగానే అర్థమవుతుంది పోలవరం విషయంలో. ఇప్పుడు మరి ఆ పోలవరం భారం మోయాల్సిందెవరు? జగన్ నెత్తినే ఈ భారీ భారం పడబోతుందా? ఒకవేళ అదే కనుక జరిగితే పోలవరం ముందుకు వెళ్తుందా, వెనక్కి తగ్గుతుందా, లేదంటే ఎంతటితో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోతాయి? ఇలాగా చాలా సందేహాలే వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇప్పుడు పోలవరం గురించే ఒక చర్చ లేవనెత్తుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పోలవరం అనుకున్నారు మొన్నటి వరకు, కానీ ఇప్పుడు అది గరం గరంగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా హీట్ ఎక్కిస్తుంది. వాస్తవానికి కేంద్రం దాదాపుగా తప్పుకుంది అనే మాట బీజేపీ నేతలకు కోపం రావచ్చేమో, కానీ 6 ఏళ్ల క్రితం నాటి అంచనాలకు డబ్బులు చెల్లిస్తామని చెప్పడం కంటే ఇంతకుమించి దారుణం ఉంటుందా అంటున్నారు కొంతమంది రాజకీయ విమర్శకులు. కారణం ఏంటి అంటే, ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు ధరలు వేరు, ఇప్పుడు ధరలు వేరు. అన్ని ధరలు పెరిగిపోయినాయి, అన్ని నిత్యావసరాల ధరలు తగ్గించి అన్నీ పెరిగిపోయినాయి. అటువంటిప్పుడు కేంద్రం కూడా, ఇది కేంద్రానికి కూడా ఇది తెలియదు కాదు, కేంద్రం కూడా ఎన్నో పథకాలు చేపడుతుంది, మరి పాత అంచనాలే పట్టుకొని అవే నిధులు విడుదల చేస్తాము, అవి కంటిన్యూ చేయండి అంటే సాధ్యమయ్యే పనేనా? ఆ విషయం కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ 2013-14 అంచనాల ప్రకారమే నిధులు ఇస్తాము అని చెప్పి కొండబద్దలు కొట్టేసింది భారతీయ జనతా పార్టీ, అంటే కేంద్ర ప్రభుత్వం. సో ఒక విధంగా బీజేపీ కొత్త రాజకీయం మొదలుపెట్టిందని అనుకోవాలా, లేదు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే ఆలోచన చేస్తుంది అని అనుకోవాలా, లేదంటే దీన్ని ఆసరాగా చేసుకుని ఏమైనా కొత్త ఎత్తులు వేస్తుందని అనుకోవాలో తెలియదు. కానీ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడే పరిస్థితి అయితే దాపురించింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనేది ఇప్పుడు ప్రధానంగా చెబుతున్న మాట. ఒక రకంగా చెప్పాలంటే ఏపీలో 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి భారతీయ జనతా పార్టీకి. పైగా జగన్ లేకపోతే చంద్రబాబు మాదిరిగా ఏపీ రాజకీయం ఉంది అనేది, బీజేపీ కనీసం స్పేస్ కూడా, బీజేపీకి స్పేస్ కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో అనేది, రేపటి రోజున వస్తారా లేదా అనే ఆశ కూడా అంతకంటే లేదు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అనేది ఇప్పుడు చాలామంది విశ్లేషకులు చెబుతున్నమాట. అదే సమయంలో ఏపీలో రాజకీయ వాతావరణం కూడా ఒక రకంగా బీజేపీకి కలిసి వస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఏంటి అంటే, ఇక్కడ చంద్రబాబు గారు అలాగే జగన్ ఇద్దరు కూడా బీజేపీని పల్లెత్తు మాట అనరు. ఎందుకంటే వీరి మధ్య శత్రుత్వం కారణంగా రెండు పార్టీలు జై మోడీ అనడం, అలాగే వాళ్ళు ఒక పైసా ఇవ్వకపోయినా సరే ఏపీలో రాజకీయ కొంపలేం అంటుకోవు కాబట్టి. అదే తమిళనాడులో అయితే తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలన్నీ కలిసి కేంద్రం మీద దండెత్తుతాయి. అయితే కేంద్రంలో, అందుకే కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే తమిళనాడుకి ఒక పైసా బాకీ కూడా ఉండదు, ఇమీడియట్గా ఇవ్వాలనుకున్నది అయితే వెంటనే ఇచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఏపీ రాజకీయం ప్రకారం చూస్తే కనుక పోలవరం విషయంలో కేంద్రం నుంచి ఆశించడమే తప్ప, జగన్ సీఎంగా ఉన్నారు కాబట్టి తప్పో ఒప్పో ఆయనే ఈ భారాన్ని మొత్తం మోయాలి అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితుల సారాంశం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అయితే ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 35,000 కోట్ల అప్పులు చేసైనా సరే పోలవరాన్ని పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తేనే జగన్కి అలాగే వైసీపీకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేది. మరి మొత్తానికి పోలవరం జగన్కి వరం అవుతుందా, లేదంటే శాపం అవుతుందా, ఏం జరుగుతుంది అనేది కాలమే నిర్ణయించాలి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.